ఫంక్షన్ నా పిలవగానే అందరూ నా పెళ్లికి వచ్చేసారు. అందరు బట్టి సరిపోయారా? ఇటు పక్క టాప్, ఇటు పక్క తోపు, అది మొత్తం స్క్రాప్. అన్నా పదన్నా ముందు పోదాం. మనం ముందుకెళ్ళాలరా, మనకంటే ముందుకెళ్తుంది. కొంచెం వెనకరా. సరే కట్నం ఎంత ఇస్తున్నారు? కట్నం అడిగినోడు గాడిదే అన్నారు, అందుకే అడిగావా అంటున్నా. ఎంత ఇస్తున్నారు? అంతకి 10 ఎకరాలు ఇస్తున్నారు. 20 అడుగు, 15 సరిపోతాయి. సరే ఏంటి ఏంట్రా ఎక్కువ ఇస్తున్నారు కట్నం అడిగి? మీరెవరు? మన పెళ్లి వరుసలో వచ్చారు ఇతను. ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ ఆ మీరు? అవును. ఎలా అయ్యారండి? నాగరాజు ఇట్లా ఎన్ఆర్ఐ. దేవుడా, యుఎస్ రిటర్న్. యుఎస్ రిటర్న్? అవును. అదేలా? వీసా కోసం యుఎస్ ఆఫీస్ కి వెళ్ళాను, ఇవ్వను పో అన్నారు, రిటర్న్ అయిపోయాను. యుఎస్ రిటర్న్? అదే యుఎస్ రిటర్న్. ఎస్. అరే మనం రిటర్న్ అవుదాం ఇంకా. బావా నేను కూడా ఈ బట్టలు ఎప్పుడు వేసుకుంటాను బావా? ఈ ఇప్పేసిన తర్వాత వేసుకోరు, ఎవడు వద్దానండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఒకరిని చూడొచ్చు కదా? నేను పొద్దున్న నుంచి వస్తాను అవ్వట్లా. ఇది పెళ్లి పందిరి. శ్రీకాంత్ గారు రండి మరి, శ్రీకాంత్ గారు రండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు. రే ఇది అరటి మొక్క. మరి ఫుల్ టీ మొక్క ఎక్కడ ఉంది? ఎవర్రా మా అన్ని పెళ్లి కొడుకు బ్యాచ్ లేచింది. అన్నయ్య చెప్పమ్మా, ఒకవేళ నాకు పెళ్లి ఫిక్స్ అయితే నాకు ఆర్కెస్ట్రా పెడతావా? స్ట్రాక్ ఆర్కెస్ట్రా పెట్టరమ్మా. మరి మగ పెళ్లి వాళ్ళ మన అందరం వచ్చే మర్యాదలు జరగవాలి. బామ్మర్ది ఏట్రా? ఇదెవడు? మా బామ్మర్ది. నాకు నచ్చలా. నాకు నచ్చింది. నాకు అలా అయితే అక్కడ చాలా నచ్చింది. తీసుకో తీసుకో. నువ్వు కరెక్ట్ గా అడిగావు గనిరా, కానీ అడగకూడని చోట అడిగావు. అది కదా అలాగే చూస్తుంది చూడు. ఏమడిగినా ఇస్తాను కదా. అరే అన్నయ్య ఇదేంటి షూట్? అవును రా, శ్రీదేవి డ్రామా కొన్ని షూట్ ఇదంతా. కేబల్ కనపట్లే, కేబల్ కనపట్లే. అరే పెళ్లి కొడుకు బ్యాచ్ నేను తీసేస్తారా లేకపోతే? మన తరపునే, మన బంధువే. నువ్వు పెళ్లి కూతురు దగ్గరే ఉండు, ఏ టైనా లేచిపోవచ్చు. మీకు ఏమైనా కావాలంటే నన్ను అడగండి. అరే ఏదన్నా మాట్లాడితే వినేలా ఉండాలి, తినేలా ఉండకూడదు, తినేలా ఉండకూడదు. సరే వచ్చారు కదా, హ్యాపీగా పెళ్లి దగ్గర నుండి జరిపించి వెళ్ళండి, సరేనా? పెళ్లి మేము దగ్గర నుండి జరిపించాక నువ్వేం జరిపిద్దాం అనుకుంటున్నావు? దేవుడా ఏంటి చెమట్లు వస్తున్నాయి? బాగా వేడిగా ఉందండి. నీలో అంత వేడి ఉందా? నీలో అంత వేడి ఉందా? అన్నయ్య వెళ్ళిపోయే ముందు ఏం వద్దురా, మీ దండం పెడతారా? ఇది బాగుంటుంది, నెక్స్ట్ టైం వేసుకోండి. అరే ఎమ్మెన్యల్, మీరు హ్యాపీయేనా? అరే మీరు ఫల్ఫీయేనా? ఆశలు సమాధి చేస్తూ ఆశలు సమాధి చేస్తే చేశారు కానీ సిమెంట్ తో చేయండి. ఇక్కడ నుంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఓకే డన్. అరే తమ్ముడు అన్నయ్యది ఒకటి ఉందంట. ఇది ఒకటి నా. సరే ఇలాంటి పంచి సెంటర్ లో ఉంటేనే బాగుంటది. రండి. అరే అన్నయ్య ఇది సూటునా? లేదురా సూ అన్నే, ఇదిగో చూడు ఒకటి తీసాను. మరో ముజు మారు, మరో ముజు మారు. నేను పెళ్లి కూతురు బంధువుల్లోకి వెళ్తున్నానయ్యా. నా పెళ్లి కావాలంటే నీకు ఒక డైలాగ్ ఇచ్చారు, కూర్చోవచ్చు కదా? సార్ కొంచెం బ్రేక్ కావాలండి. కారు బ్రేకా బైక్ బ్రేకా? అసలు పెళ్లి కూతురు పెళ్లి కూడా వాడికి సపరేట్ చేరే జడ్జి చేయండి రండి. మీద సుప్రీంకోర్టుగా హైకోర్టుగా ఏ కోర్టుకి? అరే మన ఇల్లుగా నీకు చెప్తున్నా, ఆడు మాట్లాడితే నేను వెళ్ళిపోతా. ఇది నీ చేతుల్లో ఉంది, ఓకేనా? పెళ్లి కొడుకు సైడ్ ఉన్నాడని నాకు కూడా చెప్పలేదు, చెప్తే నేను పెళ్లి కొడుకు కాకుండా పెళ్లి కూతురు గట్టా పెంచుకునేవాడు. అరే అన్నయ్య కాళ్ళకి పారాణి ఉంది. పారాణి అంటే వచ్చేస్తుందా? ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అడవుల్లో పడి మా మేనత్తని పిల్లటం మర్చిపోయా. అసలే అది రాక్షసి.
అందాలు రాసేసి చిచ్చులే బుక్కులే బుక్కులు. చిన్నప్పటి నుంచి నీకు కడిగి మూతి కడిగి మాట్లాడవే. కడిగింది కడిగింది. అవును ఒకసారి మళ్ళీ కడరా చూద్దాం. కడుగుతా అందరికి కడుగుతా ఆగు. మేనత్తను పరాయిదాన్ని అయిపోయానా నాండా అత్తండా. నువ్వు అత్తమా గిత్తం అట్టడతావు ఎందుకే? చిన్నప్పటి నుంచి పెంచడానికి ఇదారా నువ్వు నాకు చేసింది? అబ్బాయి చూడు ఎంత లక్షణంగా ఉన్నాడు. నువ్వన్నా చెప్పు బాబు. నత్తలు నలిపినట్టు నలుపుతాడు, నత్తలు నలిపినట్టు నలుపుతాడు. నన్ను పెళ్లికి పిల్లడు ఎందుకు మర్చిపోయావురా? అడవుల్లో పడి మర్చిపోయాను అత్త. పిల్లకపోయిన నిన్ను చాలా బాగా చూసుకుంటా. ఏంటి అది నీ తలకాయ ఉందా? మనిషి పేరా నువ్వు? గొడ్డువా గొడ్డువా దున్నపోతులా ఉన్నావు? ఏందమ్మా నువ్వు చూడలేరా నన్ను దున్నపోతున్నాడు? గంగిరెద్దులే ముస్తాబాయ్ వచ్చావు. నువ్వెందుకు వచ్చావురా మధ్యలో? టైం అయితే వద్ద పెళ్లి నీకు 2 సంవత్సరాల దాకా ముహూర్తం లేదు మరి చెప్తానా. నన్ను పిలవకుండా ఎలా చేసుకుంటాడు? నువ్వు చేసుకోవే ఇక్కడ. పంతులు గారు నేను ఫ్రస్ట్రేట్ అవ్వాలి, మీరెందుకు అవుతున్నారండి? అరే నీ పెళ్లి చేస్తేనే కదా నాకు పేమెంట్ వచ్చేది. గాంటకప్ప జరిగింది అనట్లే, గాంటకప్ప జరిగింది అనట్లే. ఇగో అత్త వెళ్ళి కూర్చో. మర్యాదలు తగ్గకూడదు, పట్టుకో. ఓకే నిమోన్యా అందరు వచ్చిల్లా? అడుగు పొడుగు ఎవరు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళని కూడా మా అన్నయ్య పిలిచేస్తాడు. వచ్చేయం కదా. ఇదిగో అందరు వచ్చేస్తున్నారు. వెళ్ళి ఏ కొట్టదు, ఏ తేడా ఏం కొట్టదు. ఏంద్రా ఇక్కడ పెళ్ళి అవుతుందటగా. మీరెవరు? మీరెవరు? ఇక్కడ పెళ్ళి అవుతుంది, నా వాటా నాకు ఇస్తే తాకుండా సైడ్ కూర్చొని పెళ్లి అయిపోయిందని తెలుసు. హలో సార్, ఎవరి తరపున? ఒకడు ఉంటాడు చూడు, ఆడ పెళ్లికి రమ్మని పిలిచాడు. నేనే మర్చిపోయి ఉంటాడు తాగి. అయితే డబ్బులు నేను ఇస్తాను కానీ వెళ్ళి కూర్చోండి సార్. డబ్బులు అవసరం లేదు నాకు, అది ఉంటే చాలు. అది కూడా ఇస్తాను సార్. వెళ్ళి కూర్చోండి అన్న. అందరు వచ్చారు కాబట్టి వాళ్ళ మొఖాలు చూస్తే ఆకలేస్తున్నట్టుంది. నాకు కూడా ఆకలి. మా మొఖాలు కాదు నీ మొఖం చూస్తేనే తెలుస్తుంది ఆకలేస్తుంది. ఏంటి ఆడపిల్ల వారు భోజనాలు పెట్టాలి, అందరు ఉన్నారని తెలియాలి కదా మినిమమ్. ఈ రోజు ఉపవాసం అందరూ. మీరు ఉపవాసం అయితే మేము తినాలి కదా సార్. మీరు ఆర్డర్ పెట్టుకోండి, మీరు ఆర్డర్ పెట్టుకోండి.